అమరవీర్ల త్యాగఫలం స్వరాజ్యాన్ని సురాజ్యంగా మార్చాల్సిన పాలకులు ప్రజలను భయపెట్టి పాలించే ధోరణిలో ఉన్నారని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ విమర్శించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో బుద్ధప్రసాద్ పాల్గొన్నారు. ప్రజలను భయ విముక్తులను చేసి మహాత్మా గాంధీ స్వాతంత్రం సాధిస్తే నేటి పాలకులు ప్రజలను వేధిస్తున్నారన్నారు. మణిపూర్లో జరుగుతున్న సంఘటనలు బాధాకరమన్నారు. శరీరంలో ఒకచోట పుండు ఏర్పడితే అది శరీరం మొత్తాన్ని రోగగస్త్రం చేసినట్లు, దేశంలో ఏ ప్రాంతంలో దుష్పరిణామాలు దుస్సంఘటనలు జరిగినా దాని ఫలితం దేశం మొత్తం పడుతుందన్నారు. ఇలాంటి అరాచకాలను అణగదొక్కాల్సిన అవసరం ఉందన్నారు. శాంతి సామరస్యాలు నెలకొనాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరించడం బాధాకరమన్నారు. ఆ రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్న వాళ్ళని కాలరాయాల్సిన బాధ్యత ప్రయాణికం మీద ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంగా చూస్తున్నాం. ఏదైనా ఈ 77 సంవత్సరాలుగా భారతదేశం ప్రగతైతే సాధించింది. దాంతోపాటు సమాజంలో ఒక మంచి భావాలు నశిస్తున్నాయన్న కూడా చెప్పతప్పదు. ఒక దేశభక్తి అనేది కొంచెం రాను కరిగిపోతూ వచ్చింది. మా చిన్నప్పుడు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం వచ్చిందంటే ఎంత ఉత్సాహభరితంగా ఉండేదో చెప్తానుకున్నాను. ఆ ఉత్సాహం నేను కరిగిపోయింది. ఇది ఆలోచించాల్సిన అంశం ఇది. ఎందుకంటే ముందు మన దేశాన్ని మనం ప్రేమించుకోవాలి, దేశం గురించి ఆలోచించాలి. దేశ ప్రగతే కాదు, దేశం అంతా కూడా కలిసికట్టుగా జీవించే విధమైన పరిస్థితులు కూడా ఈ దేశంలో రావాల్సిన అవసరం ఉంది. ఆ రాజ్యాంగాన్ని వల్ల ఆ రాజ్యాంగ స్ఫూర్తి